గురజాల పట్టణంలోని అనిగ్రెస్ వృద్ధాశ్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 141వ జయంతి సందర్భంగా వృద్ధుల మీద అభిమానంతో వృద్ధులకు పండ్లు, పాలు మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమృత లింగేశ్వరరావు, గురజాల మండల నాయకులు మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ను స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మన భారతదేశానికి స్వాతంత్ర్యం రావటానికి బ్రిటిష్ వారి మీద పోరాడిన వారిలో ఒకరన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లేళ్ల కృష్ణ, రాధాకృష్ణమూర్తి, జువ్వాది వెంకటేశ్వర్లు, జెక్కా కోటేశ్వరరావు, వెన్న శివరామిరెడ్డి మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి ఈ సందర్భంగా గురజాల భారతీయ జనతా పార్టీ తరఫున గురజాలలో శ్రీ అనిగ్రేస్ వృద్ధాశ్రమములో ఉన్నటువంటి వృద్ధులకు పండ్లు, పాలు పంచుతున్నాము పార్టీ తరఫున. ఈ సందర్భంగా మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జీవితం గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి కూడాను దేశం పట్ల భక్తి శ్రద్ధలతో ఉండేవారు. చిన్ననాటి నుండి బాగా కష్టపడి చదువుకున్నారు. అప్పట్లోనే వారు విదేశాలలో న్యాయ విద్యను అభ్యసించారు. మహాత్మా గాంధీ గారితో పాటుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు జీతం కూడా అనుభవించారు. తదనంతరం వారు ఉప ప్రధానిగాను పదవులు స్వీకరించి ఆ పదవికే ఒని తెచ్చారు. అట్లనే భారతదేశంలో చిన్న చితగా ఉన్నటువంటి సంస్థానాలను కలిపి విశాలమైనటువంటి భారతదేశంగా తయారు చేసిన ఘనత శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అని మనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. 1875 అక్టోబర్ 31వ తారీఖున చెవేరిబాయ్ లార్డ్ గాడ్ అనే తల్లిదండ్రులకు 4వ సంతానంగా జన్మించి ఉన్నారు. ఆయన గుజరాత్లోని నాడియార్లో జన్మించారు. ఆయన 1928 గాంధీ గారితో పాటు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అలాగే 1928 బ్రిటిష్ ప్రభుత్వం వారు అనేకమైన పన్నులు పెంచినప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకంగా పోరాడి ఆ పన్నులను తగ్గించినప్పుడే ఇతనికి అప్పుడు సర్దార్ అనే బిరుదు ఆ రోజు అతనికి వచ్చింది. అప్పుడు ఇతని ఆధ్వర్యంలోనే ఈ భారతదేశంలో కలపడం జరిగింది. అనేకమైన ఈ దేశ ఐక్యత కొరకు పోరాడిన మహోన్నత వ్యక్తి ఎవరై అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గా ఉండాలి. ఈరోజు చూసినట్లయితే చైనీయులు మన దేశం మీద పాకిస్తాన్ ద్వారా దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం బహిష్కరించి మన దేశం కోసం పాటుపడాలని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన 141వ సంవత్సరం జరుపుకుంటున్నందుకు భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ గురజాలలో వృద్ధులకు వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ జరుగుతున్నది. అన్నదాన భారతదేశానికి అనేకమైనటువంటి కష్టపడి భారతదేశ ఐక్యత కోసం అనేకమైన కష్టపడి పనిచేశాడు. సర్దార్ వల్లభాయ్ ఉక్కు మనిషి బిరుదు కూడా ఆ రోజుల్లోనే వచ్చింది. సర్దార్ వల్లభాయ్ ఐక్యత వల్ల ఇప్పుడు భారతదేశం ఐక్యతగా ఉంది. కనుక ప్రజలను కోరుకుంటున్నాం. సరిపోదులేండి, ఇంకా కార్యక్రమం మొదలు పెడదాం.